గుంటూరు జిల్లా రేపల్లెలో 26వ వార్డులో ఉన్న షాదీఖాన ముస్లిం పెద్దలు ఎన్ఆర్సీ సీఏఏ బిల్లు వ్యతిరేకతపై అసెంబ్లీలో ఆమోదం పట్ల ముస్లిం నేతలు హర్షం వ్యక్తం చేసి సీఎంకు పాలాభిషేకం చేశారు. ముందుగా భారత్ చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన 20 మంది జవాన్లకు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. వారి సేవలను కొనియాడుతూ నాయకులు జోహార్లు అర్పించారు. అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తీసుకున్నటువంటి ఎన్ఆర్సీ ఎన్పిఆర్ కా అనేటటువంటి చట్టాల వల్ల ముస్లిం ప్రజానీకం యావత్ దేశం మొత్తం ఆందోళనకు గురైంది. ఈ ఆందోళన అభద్రభావంతో వీళ్ళు చాలా మంది ఎంతో వేదనకు గురయ్యారు. ఎంత వేదన అంటే ముస్లింల హక్కులు ఒకటి ఒకటి కాలు రాసుకుంటూ వస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చివరి ముస్లిం సమాజం ఉనికిని కూడా లేకుండా చేయాలి భారతదేశంలో అనేటటువంటి ఒక దుర్మార్గమైన చర్యకు పూరుకున్నది. యావత్ ముస్లిం సమాజంలో ఉన్నటువంటి అన్ని జమాతులు అన్ని కమ్యూనిటీలు అన్ని వర్గాలు ఒక త్రాటి మీదకి వచ్చి దీన్ని వ్యతిరేకించాలి. దీన్ని మా ప్రాణాలైనా సరం అర్పించాలి. ఇది మా దేశ రక్షణ విషయం. దేశం కోసం ప్రాణత్యాగమన్నా చేయాలి, ప్రాణత్యాగమన్నా చేయాలి, లేదా మనం ఆత్మ బలిదానం చేసుకున్నా సరే ఈ దేశాన్ని రక్షించుకోవాలి, అప్పుడే మా ఉనికి స్థిరంగా ఉంటుందని చెప్పి ఒక ఆలోచనతో వచ్చి వీధి వీధి పల్లె పల్లె దేశం దేశం ప్రతి రాజధానిలో ఎన్నో స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ ఏకతాటి మీద ఒక స్థిరమైనటువంటి ఒక విషయానికి వచ్చి ఎంతో ఆందోళన చేశారు. ఇప్పుడు కొన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మరియు ఎమ్మెల్సీ ఆఫీస్ ఖాన్ గారు ఈ విషయాన్ని ఒక దృష్టిలో తీసుకొచ్చి మన మినిస్టర్ గారు రాష్ట్ర మంత్రి వర్యులు మోపిదే వెంకటరమణరావు గారు వీరు అంతా కలిసి మన గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి దీన్ని ఎలాగైనా సరే ముస్లిం సమాజాన్ని మనం కాపాడాలి, వాళ్ళ ఆవేదనని మనం అర్థం చేసుకుని దాని నుంచి వాళ్ళకి రక్షించాలి, వాళ్ళ ఉన్నటువంటి భయాలను తొలగించాలి అని ఆయనకి నచ్చ చెప్పడం జరిగింది. అదే తడువుగా ఆయన నిన్న ఈ విషయం మీద ఎన్ఆర్సీ మీద అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారు. పోతే ఎన్పిఆర్ లో ఉన్న లొసుగుల్ని కూడా తొలగిస్తామని చెప్పి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. 2010 నుండి 2010లో ఎలాగైతే జరిగిందో ఎన్ఆర్సీ అలాగే అమలు చేయాలని చెప్పి ఒక గొప్ప తీర్మానం చేశారు.